నేతల అక్రమదారులకు సైతం సక్రమమే అంటూ క్లియరెన్స్ ఇస్తున్నారు అధికారులు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ఫామ్ హౌస్ కోసం తవ్వుకున్న కాలువకు సైతం సక్రమం చేశారు. ఇప్పటివరకు చెరువులకు మాత్రమే నీరు నింపాలని లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. ప్యాకేజీలో లేని విధంగా రసమయ్య ఫామ్ హౌస్ కు తవ్విన కాలువ కూడా ప్రాజెక్ట్ లో భాగమేనంటున్నారు అధికారులు. జూన్ నెలలో తవ్విన కాలువకు నవంబర్ లో టెండర్ ఇచ్చారు. కాలువతో చుట్టూ ఉన్న రైతులు నష్టపోతున్నా పరిహారం కూడా ఇవ్వడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. బెజ్జంకి మండలంలో జెడ్పీటీసీ ఎంపీపీ తో పాటు ఎమ్మెల్యే దళితులు కావడంతో ప్రశ్నించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, రేఖా, అంటే మొత్తంగా రసమయ్యి బాలకృష్ణ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏదైతే కాళేశ్వరం మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ సంబంధించిన బాటర్ను తీసుకెళ్తారో దీనిపైన కొద్ది కాలంగా కూడా వివాదం చెలరే అవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ఉన్న పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి దీనిపైన పూర్తిగా సోషల్ మీడియాలో కొంత వైరల్ చేయడంతో ఇది ఈ వివాదం అనేది ఇంకా కొనసాగుతుంది. ముఖ్యంగా అక్రమంగా కాల్వలను సక్రమం చేసే క్రమంలో అధికారులు కూడా బంటపారుతున్నారు అనేది ఇందులో ప్రధానమైన ఆరోపణ. ఇప్పటి వరకు చెరువులకు మాత్రమే నీరు పంపాలని చెప్పేసి లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ కూడా రసమయ్య విషయంలో మాత్రం కాళేశ్వరం ఏ ప్యాకేజీలో పనులు లేని విధంగా, అంటే అసలు అట్లాంటి పనులకు ఆస్కారం కూడా లేని విధంగా అక్కడ మాత్రం రైతులకు 160 ఎకరాలకు పారకానికి ఎలా ఇస్తున్నారు అనే ఒక ప్రశ్న అయితే ఉద్భవిస్తుంది. మరొకవైపు ఎంత కూడా ప్రాజెక్ట్ ఇంజనీర్ లేక ఆ ప్రణాళికలో పెట్టారు, దీనికి అప్రూవల్ ఉందా అనే ఒక ప్రస్తావన కూడా ఇప్పుడు చర్చ నడుస్తున్న పరిస్థితి. అయితే జూన్ నెలలో తవ్విన కాల్వను అక్రమంగా తవ్వారు, దీనికి నవంబర్ లో టెండర్ ఎట్లా ఇస్తారు అని చెప్పేసి కూడా ప్రశ్నలు అయితే వెలువేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా నష్టపోతున్న పక్కకున్న రైతులకు కూడా ఇప్పటి వరకు కూడా పరిహారం అందలేదు. అయితే అధికార బలం ఉపయోగించి ఆ రైతుల చేత తమకన్ని అందినట్టుగా చెప్పిస్తున్నారు అనే ఒక ప్రధానమైన ఆరోపణ అయితే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అదేవిధంగా స్థానికులు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎదురించిన వారిపైన బెజ్జంకి మండలంలో అక్కడ ఉన్న జెడ్పీటీసీలు ఎంపీపీతో పాటుగా కొంతమంది దళితులు కావడం చేత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వెతిస్తూ పబ్బం గడుపుకుంటారనే ఒక ప్రధానమైన ఆరోపణలు అయితే వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో రసమయ్య బాలకృష్ణకు సంబంధించి ఇప్పటికే తన ఫామ్ హౌస్ కు తరలించుకోపోతున్న నీళ్లు కావచ్చు అనంతసాగర్ ప్రాజెక్ట్ నుంచి, అదేవిధంగా తన చేపల చెరువుకు నీళ్లు వచ్చకపోతున్నారనే ఒక ఆరోపణ కావచ్చు. ఈ రెండు అంశాల విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు మాత్రం అధికారుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన అయితే కనిపించడం లేదు. దీనిపైన మరి ఇంకా సీరియస్నెస్ సంతరించుకుంటుందా అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారింది రేఖ. రైట్, థ్యాంక్ యూ రమణ.